క్రైస్తలార్డ్ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఈ సమయంలో దయగలిగిన మా తండ్రి, వాక్య పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తురమ్మని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీరు నన్ను కరుణించి మీ ఆత్మత నింపి అభిషేకించి మీరు వాడుకొనమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఇదిగో నీ నోటి నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిచ్చినటువంటి మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. ఈ పరిచర్య ద్వారా అనేకులు మేలు పొందినట్లుగా కృప చూపించండి. మీ యొక్క నామానికి మీరు మహిమ తెచ్చుకొనమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి తెస్సలొనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. ప్రియులారా, మనము చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగములో పౌలు అంటూ ఉన్నాడు, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై అని. ప్రిలర వారు దేవుని వలన యోగ్యులు అని ఎంచబడుతూ వచ్చారు. దేవుని వలన యోగ్యులు అని మనము కూడా ఎంచబడాలి అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఈ పత్రిక రాస్తూ వచ్చినటువంటి పౌలు, సిల్వాను, తిమోతి వీరు దేవుని వలన యోగ్యులుగా ఎంచబడుతూ వచ్చారు. ప్రభు ప్రజలమైనటువంటి మనము కూడా దేవుని వలన యోగ్యులముగా ఎంచబడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 18వ వచనములో మనము గమనించినప్పుడు ప్రభు మెచ్చుకునివాడే యోగ్యుడు అని వ్రాయబడి ఉంది. ప్రభు ఎవరినైతే మెచ్చుకుంటాడో ఆ వ్యక్తి యోగ్యుడు అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ప్రిలారు, మనము దేవుని వలన యోగ్యులము అని ఎంచబడాలి అంటే ప్రభు మెచ్చుకునే వారంగా ఈ లోకములో మనము జీవించాలి. ప్రభు మెచ్చుకునే రీతిలో మనము జీవించాలి అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో మనము పరిశీలించినప్పుడు సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వచనములో దేవుడు మోషేను మెచ్చుకున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆ ప్రత్యక్షపు గుడారము దగ్గర, అంటే ఆ మందిర ఆవరణములో అహరోను, మిర్యాము ఎదుట దేవుడు మోషేను మెచ్చుకుంటూ వచ్చాడు. నా ఇల్లంతటిలో అతడు నమ్మకమైన వాడు అని మోషేను మెచ్చుకున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అహరోను మిర్యాము ఎదుట
మోషేను దేవుడు మెచ్చుకున్నాడు అంటే దేవుని బిడ్డల ఎదుట విశ్వాసుల ఎదుట దేవుడు మోషేను మెచ్చుకుంటా వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో మోషే వలె నమ్మకమైనటువంటి వారంగా ఉండాలి. మోషేని దేవుడు ఎలాగైతే నమ్మకమైన వాడు అని దేవుని ప్రజల ఎదుట దేవుడు మెచ్చుకుంటా వచ్చాడో, మనము కూడా ప్రియులారా నమ్మకమైనటువంటి వారంగా జీవిస్తూ ఆ ప్రభు మనల్ని కూడా నమ్మకమైన వారము అని మెచ్చుకునే రీతిలో ప్రభు కొరకు మనం జీవించాలని వాక్యము తెలియపరుస్తూ ఉంది. మన జీవితంలో నమ్మకస్తులంగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకునే విషయంలో, దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో, మందిరానికి వెళ్ళే విషయంలో, ప్రభు యొక్క పరిచర్య చేసే విషయంలో నమ్మకస్తులంగా మనం ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, ప్రభు ప్రజల ఎదుట ప్రభు మోషేను మెచ్చుకున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అలాగే ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనంలో ఒక అన్యుని ఎదుట దేవుడు అబ్రహామును మెచ్చుకున్నట్లుగా వ్రాయబడి ఉంది. గెరారు రాజైన అబీమెలెకు ఎదుట ప్రిలారా దేవుడు అబ్రహామును మెచ్చుకుంటూ వచ్చాడు. ఏమని మెచ్చుకున్నాడు అంటే, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదు అని చెప్పి స్వప్నంలో అబీమెలెకుతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అబ్రహామును గురించి అబ్రహాం ప్రవక్త, అతడు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. అతడు ప్రార్థన చేయటం ద్వారా నీవు బ్రతుకుతావు అని చెప్పి దేవుడు అబీమెలెకుతో చెప్తా ఉంటున్నాడు. ప్రియులారా గమనించండి, అబ్రహాము ప్రార్థించేవాడుగా ఉన్నాడు. అబ్రహాము ప్రార్థించేవాడు అని దేవుడు అబ్రహామును మెచ్చుకుంటా ఉన్నాడు. అబ్రహాము తన జీవితంలో ప్రార్థనాపరుడు అని మెచ్చుకొనబడ్డాడు. అబ్రహాము యొక్క ప్రార్థన ద్వారా, అబ్రహాము యొక్క ప్రార్థన జీవితము ద్వారా మేలు కలుగుతూ వచ్చింది. అబీమెలెకు కుటుంబానికి మేలు కలిగినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. దేవుడు ఒక అన్యుని ఎదుట అబ్రహామును మెచ్చుకున్నాడు. అబ్రహాం ప్రార్థించేవాడు అని దేవుడు అబ్రహామును మెచ్చుకుంటా వచ్చాడు. మనం కూడా ప్రియులారా ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి. మన ప్రార్థన ద్వారా అనేకులకు మేలు కలిగించే వారంగా మనం ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. మూడవదిగా ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో అపవాది ఎదుట దేవుడు ఏబును మెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన అంటూ ఉన్నాడు, నీవు నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుణ్ణై, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు అని. ప్రియులారా గమనించండి, సాతానుని ఎదుట దేవుడు ఏబును మెచ్చుకుంటా ఉన్నాడు. ఏబు యథార్థవర్తనుడు అని, న్యాయవంతుడు అని,
చెడుతనమును విసర్జించినవాడు అని దేవుడు మెచ్చుకుంటా ఉన్నాడు. ప్రియులారు గమనించండి, ఏవులో యథార్థత ఉంది, ఏవులో న్యాయం ఉంది, ఏవు చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇవి దేవుని యొక్క లక్షణాలు. దేవునిలో కూడా యథార్థత ఉంది. దేవుడు యథార్థవంతుడు అని వాక్యంలో రాయబడి ఉంది. దేవుడు న్యాయవంతుడు అని వాక్యంలో రాయబడి ఉంది. దేవునిలో చెడుతనము లేదు అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. దేవునిలో ఉన్న లక్షణాలే ఏవులో కూడా ఉన్నాయి. దేవుడు యథార్థవంతుడుగా ఉన్నాడు, ఏవు కూడా యథార్థ ప్రవర్తన కలిగిన వాడుగా ఉంటా వచ్చాడు. దేవుడు న్యాయవంతుడు, ఏవులో కూడా న్యాయం ఉంది. దేవునిలో చెడుతనం లేదు, ఏవు కూడా చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అంటే ఏవు దేవుని యొక్క లక్షణాలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, ఏవు దేవుని యొక్క గుణములు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ప్రిలారా, దేవుడు అపవాది ఎదుట ఏవుని ఏమని మెచ్చుకుంటున్నాడు అంటే, ఏవు నా లక్షణములు కలిగిన వాడు, ఏవు నా గుణములు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అని ప్రిలారా మెచ్చుకుంటా ఉన్నాడు. ఈనాడు మనం కూడా ప్రిలారా మన దేవుని యొక్క లక్షణములు, మన దేవుని యొక్క గుణములు కలిగి లోకములో జీవించాలి అని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. మనం చూస్తూ ఉంటున్నాం, దేవుని వలన మనము యోగ్యులముగా ఎంచబడాలి. ఎప్పుడు మనం యోగ్యులముగా ఎంచబడతాము అంటే, ప్రభు మెచ్చుకునే వారంగా మనం జీవించినప్పుడే దేవుని వలన మనం యోగ్యులముగా ఎంచబడతాము. ముగ్గురు వ్యక్తులను మనం చూస్తూ వచ్చాం, ప్రభు మెచ్చుకుంటూ వచ్చిన ముగ్గురు వ్యక్తులను గురించి మనం చూస్తూ వచ్చాం. దేవుని ప్రజల ఎదుట మోషేను దేవుడు మెచ్చుకుంటా వచ్చాడు, నమ్మకస్తుడు అని. ఒక అన్యుని ఎదుట దేవుడు అబ్రహామును మెచ్చుకుంటూ వచ్చాడు, ప్రార్థించేవాడు అని. సాతానుని ఎదుట దేవుడు ఏవును మెచ్చుకుంటూ వచ్చాడు, నా గుణములు కలిగిన వాడు అని. ప్రిలరా మనం కూడా ఈ ముగ్గురు వలె జీవించాలి. మోషే వలె నమ్మకస్తులంగా మనం ఉండాలి, అబ్రహాం వలె ప్రార్థనాపరులంగా మనం ఉండాలి, ఏవు వలె మన ప్రభు యొక్క గుణములు లక్షణములు కలిగినటువంటి వారంగా మనం ఈ లోకములో జీవించాలి. ఆ విధంగా జీవించుట కొరకై ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఓ ప్రభువా, మీ వలన మేము యోగ్యులముగా ఎంచబడాలి అంటే మీరు మెచ్చుకునే రీతిలో మేము జీవించాలని మీరు మాట్లాడుతూ వచ్చారు. అయా దయగల తండ్రి, మీరు మెచ్చుకున్నటువంటి కొందరి జీవితాలను గురించి మీరు మాకు తెలియపరుస్తూ వచ్చిన విధానము కొరకే మీకు స్తోత్రములు. దేవ, మా జీవితంలో మేము కూడా మోషే వలె నమ్మకస్తులంగా ఉండడానికి, అబ్రహాం వలె ప్రార్థనాపరులంగా ఉండడానికి, ఓ ప్రభువా ఏపు వలె మీ లక్షణములు గుణములు కలిగి జీవించడానికి మీ కృపను దయచేయండి. ప్రభు మా ప్రార్థనలు మీరు ఆలకించుమని మీ కృప కలిగిన హస్తములకు మమ్మను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.